रनरअप निचि षण्मुख जयश्वंत विशाख हाल्ल थैंक यू मीट जो अंदर की नमस्कार मीडिया वाली नमस्कार आफ्टर एनो मंथ तरह मीडिया अंदर इला चूडा क्त चला मंथ बैक सपोर्ट बिग बॉस थ्री मंथ्स की నాకు చాలా చాలా ప్లస్ అయింది. మీరు ఒక వైజాగ్ వాడిని ఆంధ్ర తెలంగాణ అని పట్టించుకోకుండా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. మా ఫ్యామిలీ తర్వాత నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంత చేశారో మీరు కూడా అంతే సపోర్ట్ చేశారు. అండ్ అదే నాకు మీడియాతో మాట్లాడాలంటే భయం, సో ఇంతవరకు మాట్లాడగలను నేను. థ్యాంక్ యూ మీట్లో మన బీచ్ వేవ్స్ ఎలా అయితే ఉంటాయో అభిమానుల ఉత్సాహం కూడా అంత ఉప్పొంగుతుంది. ఒక్కసారిగా మిమ్మల్ని చూడాలి అని అంటే ఫస్ట్ నుంచి సూర్య సిరీస్ నుంచి మిమ్మల్ని ఒక హీరోగా భావించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు బీబీ ఫైవ్లో టాప్ పొజిషన్లో ఉన్నా కూడా మీరే రియల్ హీరో అని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అసలు నాకు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంత బయటకు వచ్చాక. యాక్చువల్లీ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం బయట క్రౌడ్కి వెళ్ళడం నాకు తెలియదు. ఓకే, నా కోసం ఇంతమంది చూస్తున్నారా నాకు తెలియదు. ఎప్పుడు ఆన్లైన్లో చూడడమే తప్ప నేను ఎప్పుడు రియల్గా ఫేస్ చేయలేదు. రియల్గా తెలియనప్పుడు మనకు అంత పట్టించుకోం కదా, అంత ఆన్లైన్ కాబట్టి. సడన్గా ఇది అంత ఏదో బీచ్గా నాకు చాలా, దిస్ ఇస్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. సో దిస్ ఇస్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. చాలామంది చాలా విధాలుగా అంటే ఓటు వేశారంట. నాకు ఎక్కడ రన్నర్లా లేదు, విన్నర్లాగే చూపిస్తున్నారు అందరూ బయట. సో దిస్ ఇస్ ఐఎమ్ బ్లెస్ టు హ్యావ్ దిస్ అంతే. ఫినాలే చూసినప్పుడు ప్రతి ఒక్కరు హార్ట్ బీట్ కొట్టుకుంది, ఎవరు చెయ్యి పైకెత్తుతారు అని చెప్పి. మీరు హౌస్లో ఉన్నారు అండ్ ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఎక్సైట్మెంట్? అంటే బ్రహ్మ అన్నారు కదా, సో నాకు తెలుసు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది. బట్ ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ కదా. గేమ్ అలాగే ఉంటుంది, ఫస్ట్ ఇవ్వాలి, సెకండ్ ఇవ్వాలి, 19 వరకు ఇవ్వాలి కదా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీవన్ అంతే. 105 డేస్లో ఏం మిస్ అయ్యారంటే సింగిల్ వర్డ్లో ఏం చెప్తారు? 105 డేస్లోని ఫ్యామిలీని మిస్ అయ్యాను సింగిల్ వర్డ్, తర్వాత దీపుని మిస్ అయ్యాను. ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఏదో చెప్పేయాలని లేదు, అంటే ఇప్పుడు ఏదో చెప్పేయడానికి నాకే క్లారిటీ లేదు అంటున్నా. సో కొంచెం టైం ఇస్తే అదే డెఫినెట్లీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఓటీటీ సిరీస్, దాని తర్వాత మూవీ కానీ ఆఫర్స్ వస్తున్నాయి. సో అందుకే నేను ఇప్పుడు ఏమైనా చెప్పడానికి ఇప్పుడు ఏదో చెప్పి అది ఇంకోటి చేశానంటే బాగోదని. సో కొంచెం టైం తీసుకుంటున్నాను, మేబీ 1 మంత్ లోపు ఐ విల్ గెట్ అన్ అప్డేట్ అనుకుంటున్నాను. సో బయట వచ్చే కామెంట్స్ పైన మీ సింగిల్ వర్డ్లో ఏం ఖండించాలి అనుకుంటున్నారు? ఖండించడం ఏమి వద్దులేండి, ఇట్స్ ఓకే. వాళ్ళు నన్ను బెటర్గా చూడాలనుకుంటున్నారు, అది వాళ్ళు తప్పు కాదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాది ఎంచుతున్నారంటే నేను కరెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ నాకు వచ్చిందని. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. వాళ్ళు వాళ్ళు పొగిడినా వాళ్ళు తిట్టినా రెండు నేను ఈక్వల్గానే తీసుకుంటాను. ఫ్రెండ్షిప్కి సింగిల్ వర్డ్ మీ నుంచి? ఫ్రెండ్షిప్ చూసారు కదా ఆల్రెడీ, ఇంకా సింగిల్ వర్డ్ ఏముంది ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్షిప్ ఇస్ ఎవ్రీథింగ్, ఇట్స్ ఎమోషనల్ బాండ్ నాకు ఫ్రెండ్షిప్ అంటే. మాకు 2 అబ్బాయి అండి, మా పెద్దబాబు సంపత్ వినాయ్, మాది మన విశాఖపట్నమే. సన్ముఖ చిన్నప్పుడు ఋషి గురుకులం బోధివర్షలో చదువుకున్నారు ఆయన. ఆ తర్వాత టెప్యూటీ స్కూలు, తర్వాత నారాయణ స్కూల్ చదివారు, తర్వాత గీతం కాలేజీ, గీతం కాలేజ్ బీబీఎం కంప్లీట్ అయిపోయింది. బీబీఎం కంప్లీట్ చేస్తూ ఇలాంటి కాలేజీలో కూడా ఇటువంటి యాక్టివిటీస్ అవి చేయడం ఆయనకి కొద్దిగా ఇష్టం ముందు నుంచి. సో ఆ విధంగా అలా యాక్టివిటీ చేస్తూ ఉండగా మనకి 7 ఇయర్స్ బ్యాక్ వైవా అని ఒక యూట్యూబ్ స్టార్ట్ చే యూట్యూబ్లో వైవా అనేది ఒక షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం. అప్పట్లోనే వైవా యూట్యూబ్ అనేది కొత్త కొద్దిగా అయినా సరే సన్ముఖ అప్పుడే డబుల్ రోల్ వేసి మా బ్రదర్ గారి మా అన్నగారి అబ్బాయి సబరీస్ దాన్ని డైరెక్ట్ చేయడం, అది అప్పుడప్పుడే చేయడంతో అది అసలు 1 కోటి రూపాయలు పైగా యూస్ కోటి యూస్ పైగా వచ్చింది అది యూట్యూబ్లోని. సో అప్పుడు యూట్యూబ్ అంటే బాగా ఫేమస్ స్టార్ట్ అయింది అప్పట్లోని. ఆ జర్నీ అలాగా కంటిన్యూగా చేస్తూ ఉంటే సన్ముఖ ఏంటంటే కవర్ సాంగ్స్ కానీ ఈ సిరీస్ అలా చేస్తూ ఉండేవాడు. లాస్ట్ 2019 తర్వాత సాఫ్ట్వేర్ డెవలపరు అది తీసిన తర్వాత అప్పటికి 6-7 లక్షలు ఉండే సబ్స్క్రైబర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్ తర్వాత 20 లాక్స్ దాటారు. నెక్స్ట్ సూర్య యాప్ సిరీస్ తీశారు, దాని తర్వాత 40 లాక్స్కి వెళ్ళారు. అంటే ఇది 40 లాక్స్కి వెళ్ళారా 20 లాక్స్కి వెళ్ళారా అంటే ఆ తీసిన 2 సిరీస్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఇంట్లో ఒక మన అన్నయ్యలాగా ఒక తమ్ముళ్ళలాగా ఒక ఇంట్లో మనిషిలాగా ఆయన ఆ సిరీస్ రెండు వచ్చాయి. ఆ రెండు కూడా సుబ్బు అని ఒక డైరెక్టర్ మన సన్ముఖ్ ఫ్రెండ్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఆయన చేశారు. ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పాలి.
ఈ తర్వాత సన్ముఖ్ కూడా ఆ రెండు సిరీస్లో కూడా ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదండి, జీవించాడు 100% జీవించే అంత బాగా తీసుకొచ్చాడు. ఈరోజు ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ కానీ ఇన్ని లక్షల మంది పిల్లలు కానీ సన్ముఖ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్క అంత క్రేజ్ ఉంది కనుక బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, బిగ్ బాస్కి వెళ్ళారు. చివరిదాకా ఉండడం అనేది అంత ఈజీ కాదు బిగ్ బాస్లోని, కానీ చివరిదాకా ఉండి విన్నరా రన్నరా కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరు కూడా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ మొత్తం జనాభా అండి, మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా సన్ముఖ్ అంటే చాలా ఇష్టం, అలాగే ఆంధ్ర కూడా చాలా ఇష్టం. ఇది కాకుండా అదర్ స్టేట్లు కానీ అదర్ కంట్రీస్ కానీ చాలామంది సన్ముఖ్ అంటే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే సన్ముఖ్ అనే యాక్టివిటీస్ అని చాలా మంచివి, చాలా ఇప్పుడు కూడా కామ్గా ఉంటాడు, చాలా ఇచ్చిన పని కరెక్ట్గా చేస్తాడు. అందువల్ల సన్ముఖ్ ఈ బిగ్ బాస్ అనే ఈ జర్నీ అయిపోయింది, పార్ట్ ఆఫ్ గేమ్ అది. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సిరీస్ రెండు మూడు పెండింగ్ ఉన్నాయండి, ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల కొద్దిగా బ్రేక్ ఉన్నాయి. రేపు నెక్స్ట్ కమింగ్ రెండు నెలలు కూడా అవి స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ సన్ముఖ్కి నేను చెప్పేది ఏంటంటే, మీ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇలాగే మీడియా, మనకు ఒక 15 డేస్ బ్యాక్ ఇలాగ మీడియా ప్రెస్ మీట్ పెడితే మన సన్ముఖ్ని అందరు కూడా ఇష్టపడి చాలా ఎక్సలెంట్గా అడ్వర్టైజ్మెంట్ చేయించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓట్లేస్తూ అందరి చేత ఓట్లేయించి చాలా సక్సెస్ఫుల్గా జర్నీ సాగించారు. ఇది నిజంగా మా అదృష్టం అనుకోవాలి. ఈ మేము ఏంటంటే ఈ సన్ముఖ్ అంటే బిగ్ బాస్లోని ఈ రన్నర్ కింద రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. మన గత 3 నెలలు బట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ వేసి ఎంత సన్ముఖ్ ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అంటే మేము కృతజ్ఞతలు చెప్పుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు వైజాగ్లో ఇది పెట్టామండి. ఈ కానీ ఎంత బాగా వచ్చినందుకు సన్ముఖ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే సన్ముఖ్ జర్నీ ఏంటంటే ఫ్యాన్స్ ఏదైతే ఉంటే ఎలా ఉంటే బాగుంటుందో ఏ విధంగా ఉంటే చేస్తే బాగుంటుంది అనేది సన్ముఖ్ ఇప్పుడు తెలుసుకున్నాడు. ఆ విధంగానే సన్ముఖ్ ఏ విధంగా జనాలు అంటే మన ఫ్యాన్స్ అందరికీ కూడా ఏ విధంగా ఉంటే నేను అందరూ ఎంత ఇష్టపడుతున్నారో అలాగే వాళ్ళు నచ్చినట్టుగానే ఉంటాడు. డెఫినెట్గా మీరు కూడా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మొత్తం ఎవరైనా సరే సలహాలు ఇవ్వండి, సోషల్ మీడియా ఉంది ఎలాగ ఉండాలి ఏ విధంగా ఉండాలి అన్నీ చెప్తే సన్ముఖ్ డెఫినెట్గా అది ఫాలో అవుతుంది.